Are you ready? सो हाय फ్రెండ్స్, ఇవాల వీడియోలో మీకు ఒక కొత్త బెస్ట్ అండ్ మైండ్ బ్లోయింగ్ లాంచర్ గురించి కంప్లీట్ గా మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఒక్కసారి గనుక మీరు ఈ లాంచర్ ని యూజ్ చేసినట్లయితే చూడండి, మీ మొబైల్ వచ్చేసి చాలా కొత్త లుక్ తో మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు, సో మీరు డైలీ ఒకటే లాంచర్ ని యూజ్ చేసి చాలా మందికి బోర్ అనేది కొట్టేస్తుంది. సో మీ మొబైల్ కు ఒక కొత్తదనం తీసుకురావడానికి ఒక కొత్త లాంచర్ కనుక మీరు యూజ్ చేసినట్లయితే మీ ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా సరే చూస్తే నిజంగా షాక్ అయిపోతారు. సో ఆ రేంజ్ లో ఉంటుంది సో ఈ లాంచర్ వచ్చేసి. సో ఇందులో మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఫీచర్స్ ఉంటాయి. సో ఒక్కసారి కనుక మీరు ఈ లాంచర్ ని యూజ్ చేసి చూడండి. సో ఈ లాంచర్ ఏంది, దీనికి ఎలా అప్లై చేయాలి, సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో చెప్పబోయే ముందు ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసేటటువంటి ఒక లైక్ నాకు ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ మోటివేషన్. సో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియోను లైక్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్ చూడండి, అందుకోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ నేమ్ వచ్చేసి స్నాపీ లాంచర్ అన్నమాట. సో మనకు ప్లేస్టోర్ లో అవైలబుల్ ఉంది. సో నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, ఈ లాంచర్ ని మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో స్నాపీ లాంచర్ అన్నమాట. సో ఈ లాంచర్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వన్స్ ఈ లాంచర్ ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే మీకు కంప్లీట్ గా ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. టోటల్ గా మీ మొబైల్ వచ్చేసి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. సో దాని తర్వాత మీరు ఒక సెట్టింగ్ చేయవలసి ఉంటుంది. పైన స్క్రోల్ చేయండి చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఒక సెట్టింగ్ చేయాలి మనం. ఇక్కడ మీరు సర్చ్ బాక్స్ లో హోమ్ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ హోమ్ స్క్రీన్ వస్తుంది. సో ఫస్ట్ వన్ ఆప్షన్ ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ డిఫాల్ట్ లాంచర్ చూపిస్తుంది. సో దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత మనకు సిస్టమ్ లాంచర్ మనం ఎప్పటికీ యూజ్ చేసేటటువంటి లాంచర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో అలాగే మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నటువంటి అప్లికేషన్ లాంచర్ ఇక్కడ కనిపిస్తుంది. సో స్నాపీ లాంచర్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత టోటల్ గా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి మనకు కంప్లీట్ గా ఈ యొక్క లాంచర్ మనకి ఈ విధంగా ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇందులో. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ బ్యాటరీ పర్సంటేజ్ ఇక్కడే చూపిస్తుంది. అలాగే ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మెసేజ్ బాక్స్, అలాగే ఇక్కడ చూడండి క్రోమ్ బ్రౌజర్, అలాగే ఇక్కడ యూట్యూబ్, అలాగే ఇక్కడ కాల్ ఆప్షన్, అలాగే ఇక్కడ బ్లూటూత్, అలాగే వైఫై, అలాగే ఇక్కడ ఏరోప్లేన్ మోడ్, అలాగే ఇక్కడ గూగుల్, ఇక్కడ చూడండి ఇక్కడ గూగుల్. సో ప్రతి ఒక్క సెట్టింగ్స్ మనకి ఇక్కడ అవైలబుల్ లో ఉంటాయన్నమాట. సో చూడండి, అలాగే మనకి ఇక్కడ ఇయర్, అలాగే డేట్, అలాగే టైమింగ్ తో పాటు టోటల్ గా మనకు మంత్, డేట్, ఇయర్, అలాగే ఇక్కడ వారంతో పాటు కూడా మనకు నేమ్ కూడా చూపిస్తుంది. సో అలా కింద చూడండి హోమ్ బటన్, అలాగే మ్యూజిక్ బటన్ కూడా టోటల్ ఉంటాయి. సో మనకు సో ఇక్కడ పక్క స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మనకు మ్యూజిక్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ స్క్రోల్ చేస్తే ఇక్కడ వెదర్ కండిషన్, సో మీరు టెంపరేచర్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఈ పక్క స్వైప్ చేస్తే మీ మొబైల్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అప్లికేషన్, సో చూడండి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి ప్రతి ఒక్క అప్లికేషన్ మీకు ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు అనమాట. సో కావాలంటే ఇక్కడ నుంచి మీరు ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది ఒక అద్భుతమైన లాంచర్ అని చెప్పుకోవచ్చు. సో మీకు ఏది కావాలంటే అది ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. కొంచెం డిఫరెంట్ కొత్త లుక్ తో మీరు మీ యొక్క మొబైల్ ని విత్ ఇన్ సెకండ్ లో మీరు మార్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ సెట్టింగ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి మీరు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు థీమ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సో మీకు నచ్చినటువంటి కలర్ ని ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా గ్రీన్ కలర్ అంటే గ్రీన్ కలర్ చూడండి ఈ విధంగా. అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మీరు చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ లైవ్ వాల్ పేపర్స్ ఉంటాయి. సో దీనిపైన ట్యాప్ చేసి మీరు ఇక్కడ నుంచి లైవ్ వాల్ పేపర్ ని కూడా మీరు ఇక్కడ నుంచి అప్లై అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఉంటాయి. సో ఇక్కడ హిడెన్ యాప్స్ ఉంటాయి, లాంగ్వేజెస్ కావచ్చు, ఫాంట్ సెట్టింగ్స్ కావచ్చు. సో మీకు నచ్చినటువంటి ఫాంట్ స్టైల్ కూడా ఇక్కడ నుంచి మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో చూడండి ఈ విధంగా స్టైల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చాలా ఫీచర్స్ ఉంటాయి. సో మీకు ఏది నచ్చితే వాటిని మీరు ఇక్కడ నుంచి టోటల్ గా మీకు నచ్చిన వాటిని ఇక్కడ నుంచి సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో కొంచెం డిఫరెంట్ లుక్ తో కొంచెం స్టైలిష్ గా మీ మొబైల్ ని మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ లాంచర్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది ఇవాళ వీడియోలో టాపిక్ వచ్చేసి. సో వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.